వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ హుకుంపేట మేకలచెరువు ప్రాంతాన్ని పంచాయతీ అధికారులతో తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మేకలచెరువు సమస్య పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా ఈ రోజు నాయకులతో కలిసి పర్యటించి చెరువు ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని, చెరువు నీరు బయటికి వెళ్ళడానికి చెరువు చుట్టుపక్కల గల స్థలాల వారితో మాట్లాడి వారిని ఒప్పించి చెరువు సమస్యకి తాత్కాలికంగా పరిష్కారం దిశగా కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కాశీ విశ్వనాథ్, హుక్కుంపేట సొసైటీ చైర్మన్ బొప్పన సుబ్బారావు, డైరెక్టర్ చీర రాజు, కురుమల్ల ఆంజనేయులు, పసలపూడి శ్రీనివాస్, టీవీఎస్ నాయుడు, బొప్పన అప్పారావు, బొప్పన నానాజీ, బొప్పన చిక్కాల బాబులు, వల్లెపల్లి సుబ్రహ్మణ్యం, ఉప్పల రాంబాబు, షేక్ మీరా, కొండలవ సత్తిపండు, చీర గణేష్, పంపన అర్జున్రావు, నున్న సూరిబాబు, బాబు ఖాన్, బీదం రాజు తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెనక్కుండండి. నాలుగేళ్ళ నుంచి ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు నేను ఇక్కడ అందరూ సందర్శించి ఇక్కడ పార్టీకి అతీతంగా వచ్చి అందరం, ఎందుకంటే ఇది ఊరు ఒక సమస్య, ఊరు సమస్య అందరం వచ్చి ఇక్కడ దీని యొక్క సమస్యకి పరిష్కారం చూసి దీని డెఫినెట్గా ఒక మంచి పరిష్కారము దొరికింది. ఇది ఎప్పటి నుంచో బాధపడుతున్న ఒక్కంపాటి ప్రజలందరికీ కూడా ఒక మంచి సొల్యూషన్ వస్తుంది. త్వరలోనే ఇదంతా పోయి, ఎందుకంటే చెరువు చుట్టూ కూడా ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు కూడా మనకి నామవరం నుంచి ఇక్కడికి కనెక్ట్ అయ్యే రోడ్డు, ఆ రోడ్డు కూడా వాటరు వెళ్ళక ఇక్కడ రోడ్డు కూడా ముసిగిపోయి ఉంది. సో వచ్చే స్థానికులు ఇటువైపు నుంచి కూడా నైట్ టైం అది కూడా వచ్చి యాక్సిడెంట్లు అయ్యి, సో డెఫినెట్లీ ఒక పొల్యూషన్ అయిపోయి వాటర్ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ చాలా రకరకాల జ్వరాలు అన్నీ వస్తున్నాయి. సో అన్నింటికి ఫుల్ స్టాప్ పెడదామని ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఉక్కంపేట ప్రజలు అందరూ చాలా సానుకూలంగా ఫలించినందుకు నా కృతజ్ఞతలు, ఎందుకంటే అండి ప్రజల సమస్య అనేది అందరూ ఐక్యమిస్తేనే అది డెఫినెట్ తీరుతుందని ఇక్కడ ఈరోజు ఉక్కంపేట ప్రజలు నిరూపించారు. డెఫినెట్గా ఒక 2-3 మంత్స్లో దీనికి పరిష్కారం దొరికి అందరికీ మంచి దొరికి జరుగుతుందని కోరుకున్నాను. థ్యాంక్ యూ.